శ్రమ రైతులది ప్రతిఫలం వ్యాపారాల పాలవుతాంది ఆరుగాలం శ్రమించి పంటించినా మార్కెట్కు తీసుకెళ్లి అమ్మితే రైతులకు పెట్టుబడి ఖర్చు కూడా తిరిగి దక్కటం లేదు కారణం సోయాకు మార్కెట్లో డిమాండ్ లేక కాదు వ్యాపారుల సిండికేట్ రైతన్నలను నట్టేట ముంచేస్తోంది ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పత్తి తర్వాత అధిక విస్తీర్ణంలో సాగు చేసిన పంట సోయానే జిల్లాలో 2.5 లక్షల ఎకరాలలో ఈసారి సోయా సాగు చేశారు వంట నూనె ధరలు ఆకాశాన్ని అంటుతుండడంతో సోయాకు మంచి మార్కెట్ ఉంటుందని భావించిన రైతులంతా ఈసారి సోయానే సాగు చేశారు సోయాకు ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర 3950 రూపాయలు బహిరంగ మార్కెట్లో 8000 నుంచి 10000 రూపాయల దాకా పలుకుతోంది ఈ స్థాయిలో ధర ఉందని ఆశపడి మార్కెట్కి వెళ్లే రైతులకు మాత్రం నిరాశ ఎదురవుతోంది ఆదిలాబాద్ జిల్లాకు సమీపంలో ఉండే మహారాష్ట్రలో సోయా క్వింటాల ధర 8000 రూపాయల దాకా పలుకుతోంది ఆదిలాబాద్ జిల్లాలో మాత్రం వ్యాపారులంతా కుమ్మక్కై 5000 రూపాయలకు మించి కొనలేమని చెబుతున్నారు ఆదిలాబాద్ ఇంద్రవెల్లి ఇచ్చోడ భైంస జైనూర్ ప్రాంతాల్లో సోయా ధర 5000 లోపే ఉంది ఇందులోనూ తేమ శాతం అధికంగా ఉందనే కారణంతో క్వింటాలకు మరో 4-5 వందలు తగ్గించేస్తున్నారు దీంతో సోయా అమ్మడానికి వెళ్లిన రైతులు వ్యాపారుల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు